సార్, పోలీసింగ్ నుంచి లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు డీజీగా రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అంటే నేను పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, మొత్తం స్టేట్ వైడ్ చూస్తుంటే పోలీసింగ్ కరెక్ట్ వెళ్తుంది అనుకుంటున్నారా? రూల్ ఆఫ్ లా కరెక్ట్ ఇంప్లిమెంట్ ఉంది అనుకుంటున్నారా? లేదా కాంప్రమైజింగ్ పోలీసింగ్ నడుస్తుంది అనుకుంటున్నారా? సి, ఒకటండి, నేను పోలీస్ వ్యవస్థ మీద వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ నేనుగా పర్సనల్గా క్రిటిసైజ్ చేయను, బికాజ్ ఐ సర్వ్డ్ ఇన్ బోత్ ద స్టేట్స్. అక్కడ 20 సంవత్సరాలు పనిచేసాను, ఇక్కడ కూడా ఒక 7-8 సంవత్సరాలు ఇక్కడ కూడా పనిచేస్తాను, ఎక్కువ తెలంగాణలో పనిచేస్తాను. ఐ వాంట్ కామెంట్ ఆన్ ఎనీ ఆఫీసర్స్ ఆర్ వాట్ చెప్పగలను. నేను ఒక సజెషన్ మాత్రం చెప్పగలను, పోలీసులో మా మీద కూడా చాలా ప్రెషర్స్ వస్తాయి. ఎలాంటి ప్రెషర్స్ వస్తాయంటే ఇక్కడ చేయండి, అక్కడ చేయొద్దు, చేయాల్సిన చోట చేయొద్దు అంటారు, చేయకూడని చోట చేయమంటారు. ఇలాంటి వాటిల్లో మనకి ఇష్టం లేకపోతే కాగితం పెట్టేసి రావడం పెట్టండి. బాగుంది, ఇష్టం లేకపోతే ఐఎమ్ సారీ సార్ ఐ కెనాట్ డూ, ముందు చెప్పండి ఐఎమ్ సారీ సార్ ఐ కెనాట్ డూ. నేను ఇన్ఫ్యాక్ట్ డీజీగా ఉన్నప్పుడు వెస్ట్ గోదావరి ఎస్పీ భాస్కర్ భూషణ్ గారు ఉండేవారు, ఆయన తణుకులో ఒక ఎమ్మెల్యే గారు ఆయన కూర్చోవడమే కాకుండా ఎస్ఐని కూడా కింద కూర్చోబెట్టాడు. లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, చెప్పలేదు. ఒక ఎస్ఐని, నేను డీజీగా ఉన్నాను, నేను డీజీపీగా ఉన్నాను, భాస్కర్ భూషణ్ ఎస్పీ గారు వెస్ట్ గోదావరి జిల్లాలో, ఒక తణుకు ఎమ్మెల్యే విత్ డ్యూ రెస్పెక్ట్స్ హిమ్, బాగా పై చక్కగా విదేశాల్లో చదువుకొని కూడా వచ్చారు ఆయన, ఆయన కూర్చోవడమే కాకుండా నేల మీద ప్రొటెస్ట్ అనమాట, ఎస్ఐని కూడా కూర్చోబెట్టాడు. అది కరెక్ట్ కాదు. సో ఎస్పీ గారు ఫోన్ చేశారు నాకు, సార్ నాకు కొంచెం ఇన్సల్ట్గా ఉంది సార్ నాకు జిల్లాలో, నాకు అసలు మా ఎస్ఐని అంటే ఏ మొహంలో ముందు కేసు కట్టని చెప్పాను, ముందు కేసు కట్టు. సో నన్ నో బడీ విల్ అబ్జెక్ట్ యూ, నన్ను పిలిచి కేసు ఎందుకు కట్టావు నన్ను అడిగే ధైర్యం ఏ చీఫ్ మినిస్టర్ సారీ అది మాకు తెలిసిందే లేదు. ఐ హావ్ మై ఓన్ నో ఇమేజ్. అవును, ఎందుకు కట్టావే కేసు అండు, తప్పు చేస్తే కేసు కట్టకుండా ఏం చేయను, దిక్కులు చూస్తే కూర్చుంటావా చెప్పి. నేను చెప్పాను ఎస్పీ గారు చెప్పాను, గో అహెడ్ విత్ ద కేస్. బట్ అప్పట్లో అది నచ్చల, ప్రభుత్వానికి నచ్చలేదు, నా మీద ఏం చేయకుండా ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. మరి మీరు ప్రొటెక్ట్ చేయాలి కదా సార్. ఎస్, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ ఫెయిల్, ఐ అడ్మిట్, ఓపెన్ ఐ అడ్మిట్. ఎందుకంటే ఎస్పీని ఉంచడంలో తీసేయడంలో నా బాధ్యత ఉండదు, లేదా ఆయన ఉంచితేనే నేను ఉంటాను లేకపోతే రిజైన్ చేస్తాను అనేటువంటి మాట నేను అనలేదు. కొన్ని కొన్ని చేయగలం, కొన్ని కొన్ని చేయలేం. సో బేసికలీ ఏంటి, దట్ బాయ్ పాపం ఆయన ట్రాన్స్ఫర్ చేయడం తీసి మంచి జిల్లాకి వేశారు పక్కది, బట్ అదర్వైజ్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ గుడ్. కానీ అక్కడ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు కదా నా మీద కేసు కట్టింది ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎస్, దట్స్ థింగ్, ఐ స్పోక్ టు వన్ ఎమ్మెల్యే ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఐ డోంట్ వాంట్ నేమ్ ది కన్సిస్టెన్సీ, కానీ ఆయన పేరు కానీ చెప్పడం లేదు. ఆయన ఓపెన్గా సెక్రటేరియట్లో ఒక పెద్ద ఆఫీసర్ ముందు, సీఎం పేషన్లో పెద్ద ఆఫీసర్ ముందు, నేను 20-30 కేసులు విన్నానండి, నాకు భయమేం లేదండి. సో దిస్ ఈజ్ హౌ ద టాక్. ఐ సెట్ ఓకే, దట్ ఓకే, 20-30 కేసులు నువ్వు నేరస్తులు అయిట్ ఉండొచ్చు, బట్ దిస్ ఇస్ అడిషనల్ కేసు. సో ఆ విధంగా ఏంటంటే, ఎక్కడైతే మీకు అరాచకం ప్రబలి పోలీసులు ఏం చేయలేకపోతారో, బ్యాడ్ నేమ్స్, యూ నీడ్ టు సమ్వేర్ స్టాప్ ఇట్, యూ నీడ్ టు సమ్వేర్ స్టాప్. నేను డిఐజ్ హైదరాబాద్ రేంజ్గా ఉన్నప్పుడు కూడా ఒక మినిస్టర్ గారిని క్యాబినెట్ నుంచి తీసేశారు, బికాజ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మర్డర్ ఆఫ్ ఎ డ్రైవర్, ఈజ్ డ్రైవర్ ఐడియా ఉందండి సిద్దిపేట. సో అప్పుడు కూడా ఏ సీఎం గారు కానీ ఎవరు కూడా ఇది చేయకూడదు అన్న మాత్రమే సాక్ష్యం ఉంది. అప్పుడు కూడా కొంచెం అడుగుతారు, చిన్న చిన్న అడుగుతారు కొంచెం, ఏంటంటే ఈ ఫోటోలు బయటికి రాకుండా చూడండి, ఇవి రాకుండా చూడండి. సరే పర్లేదు, దట్స్ ఫైర్ ఎనఫ్, యుడు 5-10% నేను చేశాను ఎవ్రీవేర్. ఐ కాల్ ఇట్ కాంప్రమైజ్, కాల్ ఇట్ యూనో ఫేవర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 5-10%, 90% చేయమంటే చేయం. ఐఎమ్ సారీ సార్, వీ కెనాట్ డూ. సార్, ఇప్పుడు సెక్రటరీకి వచ్చి ఒక ఆఫీసర్ చాలా కేసులు ఉన్నాయని ఒక పొలిటీషియన్ అన్నాడు, అదే డైలాగ్ సాంబశివరావు గారి ముందు అంటే ఏ విధంగా ఉంటుంది? నా ముందే అన్నారని చెప్తున్నాను. మీ ముందే అన్నారు? నా ముందే అన్నారు, నేనేమి దాచుకోవట్లేదు, అది నా ముందే అన్నారు. నా మీద చాలా కేసులు ఉన్నాయి సార్, ఓకే నీ 20 కేసులు ఉంటే 21 కేసు మేము కడుతున్నాను, కట్టిస్తాను కేసు, కట్టిస్తాను. కట్టారు సార్? కరెక్ట్, డెఫినెట్ కట్టాం. కానీ అదే వ్యక్తి ఆయన కాకుండా వేరే వాళ్ళని ఊరుకుంటారా మీరు? ఎవరు అలానే కాదు, లైక్ దిస్, వి ఆల్సో నో, ఇప్పుడు ఎమ్మెల్యే అనేటప్పుడు ఎలా ఉంటుంది, ఒక ఒక ప్రోటోకాలు అన్నీ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ దట్ వీట్, బట్ ఒకటి అందుకనే నేను ఆల్వేస్ వెన్ మై మైండ్ ఆల్వేస్ గోస్ టువర్డ్స్ కామన్ మ్యాన్ ఎందుకు వెళ్తుంది అని అంటే, వీళ్ళని ఎలా 100% కంట్రోల్ చేయలేము, వాళ్ళు అంటే వాడు తప్పు చేయమని నన్ను, బట్ అట్లీస్ట్ కొంచెం దండిస్తాం వాడిని, వీడికి ఏంటంటే పొలైట్గా చెప్తాం, బాబు నువ్వు చేసిన తప్పు తప్పే అని నా ముందే అన్నారు. పొలైట్గా ఉంటుంది కానీ తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి డెఫినెట్, బికాస్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్, ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ ఆ సాంసరావు గారు ఆయన మీద కేసు తీసేయండి అని అనుకోండి, ఐఎమ్ సారీ సార్ అని చెప్పి పేపర్ పెట్టేసి వస్తాం. దట్ టైప్, ఎందుకంటే అంత కాంప్రమైజ్ అయిపోయి ఉద్యోగం చేసి
నా ఇమేజ్ నేనేదో రేపు పొద్దున ఫలానికి దానికి ఉపయోగపడుతున్నాను కాదు సార్. దట్స్ మై నేచర్. ఐ కాంట్ కాంప్రమైజ్ బియాండ్ ఎ పాయింట్. సార్, మీరు చెప్తున్నారు ఒకవేళ మనం చేయలేని పక్షంలో సారీ సార్ అని ఒక లెటర్ పెట్టి వచ్చేయమంటున్నారు. లెటర్ కూడా పెట్టమంటలేదు. సారీ సార్ అని చెప్పొచ్చు నేను బయటికి, కానీ ఆయన తీస్తారనుకోండి హ్యాపీ. కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు అంత సాహసం చేయలేకపోతున్నారు కదా సార్, ఎందుకంటే వాళ్ళకి వేయారు ఏవేవో పెట్టేసి ఉంటారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎయిదర్ దట్ స్టేట్ ఆర్ దిస్ స్టేట్. ఓకే, నేను ఆఫీసర్ అని కోట్ చేయదు సార్. ఈ సిస్టమ్ ఇలాగ స్పైల్ అవుతుంది కదా. సింపుల్, ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ వాట్ యు ఆర్. ఒక యూనిఫామ్ వేసుకున్న తర్వాత పోలీస్ ఆఫీసర్ అంటే లాట్ ఆఫ్ ప్రెస్టేజ్ అసోసియేటెడ్ విత్ దట్, లాట్ ఆఫ్ ప్రెస్టేజ్. అది ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఎప్పుడు కూడా ఎక్యూజర్ క్యాస్ట్ ఎప్పుడు చెప్పేవాళ్ళం కాదు. దే ఆర్ సమ్ అన్ఫార్చునేట్లీ దీస్ డేస్ సమ్ ఆఫీసర్స్ ఆర్ కోటింగ్ ద క్యాస్ట్ ఆఫ్ ద ఎక్యూజ్డ్. చాలా తప్పండి. ఇతను ఈ క్యాస్ట్కి సంబంధించిన వాడు, ఇతను ఫలానా ఆయన దగ్గర, ఇవి చెప్పకూడదండి. ఇది కామన్ సెన్స్. ఇప్పుడు మీరున్నారు, నేను ఒకప్పుడు మీడియాతో నాకు కూడా సిపిగా ఉన్నప్పుడు నాకు కూడా కొంత రప్చర్ ఉండేది ఇక్కడ. ఆ తర్వాత మీడియా ఎంత ఫ్రెండ్స్ అయ్యారు నాకు. డీజీపీగా ఉన్నప్పుడు అయితే అసలు నేను వస్తుంటే ఏదో స్నేహితులు వచ్చినట్టుగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడు నన్ను మిమ్మల్ని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు నాట్ దట్ ఐఎమ్ 100% స్ట్రిక్ట్గా ఉన్నానని లేదా లైన్ అవుతా పోయాను కాదు. దెర్ ఆర్ వేస్. ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఈ పని చేయమని అంటే సరే సరే ఏమనుకోవద్దు, నేను చేయలేను. సార్, మీరు పనిచేసిన టైంలో మీ దగ్గర పనిచేసిన ఆఫీసులు చాలామంది చెప్పారు, అంటే ఆ క్వశ్చన్ వస్తుంది, డబ్బున్నోడికి కానీ లేదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడికి నువ్వేం చేయకపోయినా నాకు అవసరం లేదు, సామాన్యుడికి మాత్రం న్యాయం చేయవాడు, ఎందుకంటే వాడు ఎక్కడికి వెళ్ళలేడు, వాడు ఎక్కడ కొనుక్కోలేడు, వాడికి న్యాయం చేయి, ఖచ్చితంగా చేయి, ఎంత దాంట్లో నువ్వు ఎంతవరకు వెళ్ళినా నీ సపోర్ట్ ఉంటాను, వెనక ఉంటానని చెప్పేవారట. దాని వెనక ఉద్దేశం ఏంటండి? ఇట్స్ అ ఫ్యాక్ట్ అండి. రిచ్ పర్సన్ కెన్ ఆల్వేస్ పర్చేస్. వాడికి ఏం కావాలో అది కొనుక్కుంటాడండి. ఏం కావాలో అది కొనుక్కుంటాడు. కామన్ పూర్మైన ఎక్కడ పోతాడు చెప్పండి? తిరుగుతూ ఉంటాడు. మొన్న గుంటూరులో ఒక అతను పట్టా ఇవ్వలేదని చెప్పి, పట్టా పాస్బుక్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను అనేది ఏం లేదు. ఇప్పుడు కూడా జ్యుడిషియల్ వ్యవస్థలో కూడా క్రిటిసైజ్ చేయట్లేదు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దామ్. ఒక్కొక్క కేసు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నడుస్తుంటే న్యాయం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేది కామన్ మ్యాన్కి ఎలా ఉంటుంది చెప్పండి? ఉండదు. ఒక అతను గుంటూరులో మొన్న మీకు తెలుసు సూసైడ్ చేస్తున్నాను, ఆత్మహత్య చేస్తున్నాను, ఇలాంటి కరెక్ట్ కాదు అంటున్నాను. సో ఆ విధంగా నేను మీటింగ్స్లో కూడా క్లియర్గా చెప్పేవాడు. ఇది 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 అని చెప్పాను. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఒక ముఖ్యమంత్రి గారు, మీకు గమనించే మీ తర్వాత పేరు కూడా రాసుకోవచ్చు, కారణం నాకు ఇది లేదు. ఒక ముఖ్యమంత్రి గారు, నేను డీజీపీగా ఉన్నాను, దాన్ని బట్టి మీకు అర్థమైంది. సాంసర్ గారు మనం ఒక ఎస్ఐ పోస్టు వేయచ్చా ఎవరికన్నా అని అడిగారు. లేదు, రిక్రూట్మెంట్. నేను చెప్పాను, సార్ వల్లగా సార్ మెరిట్లో రావాల్సిందే అని చెప్పాను. కెన్ యూ బిలీవ్ ఐ టోల్డ్ దిస్ టు ద చీఫ్ మినిస్టర్? మీరేది అంటారులేండి. నేను ఐఎమ్ నాట్ జోకింగ్. ఐ టోల్డ్ దిస్ టు ద చీఫ్ మినిస్టర్. ఐఎమ్ చాలా రిటైర్ అయిన తర్వాత చాలా ఫ్రాంక్గా ఉన్నాను మీతో. చీఫ్ మినిస్టర్ ఆస్క్ మీ, సాంసర్ గారు ఒక ఎస్ఐ పోస్ట్ మనం వేయించా అని అడిగితే, సార్ మెరిట్ ప్రకారం రావాల్సిందే కానీ మనం ఏమి చేయలేము అని చెప్పాను. ఆయన ఏమన్నా తెలుసిన, అలాంటప్పుడు మనం తప్పు చేయొచ్చు సాంసర్ అన్నారు తెలుసా? ఎస్, ఐ స్వేర్. స్వామి ఎదుర్కొన్నారు ఎవరు చెప్పను, ఐ స్వేర్ సార్ అలాంటప్పుడు తప్పు చేయొద్దండి. మంచిగా ఆ తర్వాత నాకు అనుమానం వచ్చింది, అసలు నేను చెప్పి నేను కరెక్ట్గా చెప్పానా లేకపోతే మరీ స్ట్రిక్ట్గా చెప్పానా అని ఆ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పిలిచి అడిగాను. ఏమైనా ఎప్పుడన్నా ఇందులో ఏమన్నా అసలు మ్యానిపులేట్ చేయడానికి ఏమైనా అవకాశం లేదు, క్వశ్చన్లు ఇస్తారన్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చోట అంటే విల్లింగ్ సిస్టంలో కనుక తప్పు చేస్తే, ఇప్పుడు సార్ ఏదో బెయిల్ ఇవ్వండి అలాంటిది ఏదో అన్నారనుకోండి, పని లేవా ఏదో ముసలాడు చచ్చాడున్నాడు అని చెప్పి కొంత కన్సిడరేషన్ చూపెట్టచ్చు. కానీ దెర్ ఆర్ మెనీ కేసెస్ వేర్ అట్లీస్ట్ ఇన్ మై కేస్ ద సీఎం గారు కూడా, నేను చాలాసార్లు మనం సార్ ఇది సార్ పరిస్థితి చెప్తాం, ఇది సార్ పరిస్థితి చెప్తాం, దట్స్ ఆల్. ముదరగడ గారిని కంట్రోల్ చేసే టైంలో కూడా ఎస్పీ వాజ్ దీస్ అండ్ ఎస్పీ వాజ్ నాట్ అప్ టు ద మార్క్, హీ వాజ్ ఫెయిలింగ్. సో ఐ హ్యావ్ టు గో టు రాజమండ్రి. ఐ టోల్డ్ ద చీఫ్ మినిస్టర్, సార్ నేను కనుక పోయానండి అక్కడ ఏదైనా అవుతుంది, చాలా సీరియస్ అవుతుంది ఇష్యూ, నేనన్నా సస్పెండ్ అవుతాను లేదా మీరు ఉద్యోగం తీసేస్తాను. సీఎం గారు ఏమన్నారంటే ఆ రెండు వద్దును వెనక్కి రాని. సో మనం ఎందుకంటే కొన్ని ఇప్పుడు నేను యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం నేనే లైన్ ఆడ మొత్తం నేనే చూస్తాను అనకూడదు. ప్రభుత్వం కూడా ఉంది, వాళ్ళకి కూడా తెలియాలి. మెజారిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇది డిపెండ్స్ ఆన్ యూ, ఇట్స్ అ పర్సన్, తప్పేం లేదు. సో చాలా సింపుల్. తెలంగాణలో కూడా నా ఆప్షన్ ఒక ఆయన చాలా చక్కగా, ఇప్పుడు అతను సైడ్ పోస్టింగ్స్లో ఉన్నా చాలా చక్కగా చెప్పారు ముఖ్యమంత్రి గారు, సార్ ఈ పని చేయలేను వెళ్ళిపోతాను అంటే ఓకే అన్నాడు. దేర్ ఆర్ మెనీ ఆఫీసర్స్ లైక్ దట్.
దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. ఓకే సార్, పోలీసింగ్ తర్వాత మన సిస్టంలోకి వద్దాం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు సార్ క్రమేపీ స్పాయిల్ అవుతుంది? అసలు కరిక్యులం అనేది కరెక్ట్గా రావట్లేదు, టీచర్లో కూడా చిత్తశుద్ధి ఎందుకు తగ్గుతుంది? అంటే టెక్నాలజీ పెరుగుతుంది, మిగతా కంట్రీస్ చూస్తుంటే టెక్నాలజీ కన్నా ముందు వెళ్తుంటే మనం అంటేనండి, ఈ చదువులు, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దాదాపు మ్యాక్సిమం రీసెర్చ్ చేశాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్. ఓ ఇప్పుడు మీరు టెక్నాలజీ పెరిగిందని చెప్తున్నారే కానీ టెక్నాలజీ పెరిగినంత మాత్రాన బోధనా విధానం మారాలా? బోధనా విధానం మారాలా? ఎలా అంటే, ఒక పాఠ్యాంశాన్ని మీకు చెప్పినప్పుడు పిల్లలు 50 మంది ఉన్నా, 60 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 25 మంది ఉన్నా, వాళ్ళకి పూర్తిగా అవగాహన అయింది అనేటువంటి ఆ భరోసా టీచర్కి ఉంటే చెప్పే విధానంలో మార్పు తీసుకొస్తారు. ఇప్పుడు పాండమిక్ అన్నారు, ఏదో ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్లో నేనే ఆన్లైన్ స్టూడెంట్ అనుకోండి, మీరు ఎక్కడి నుంచో చెప్తున్నారు, మీరు చెప్పేది మీరు చెప్తుంటారు, నేను నా సెల్ ఫోన్లో నేను ఏదో చూసుకుంటాను, పెట్టేస్తా నా పని చేస్తాను, చదువాది కాదు కదా. లేదు, ఓకే, ఆన్లైన్ వ్యవస్థ అనేది ఇంకొక జీవితకాలం చూస్తున్నా కానీ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక జీవితకాలం వెయిట్ చేసినా మార్పు తీసుకుని కానీ కొన్ని కంట్రీస్ వాటి మీద డిపెండ్ అయినాయి. డిపెండ్ అయినాయి కానీ అసలు సంగతి మీకు గమనించట్లా, దట్స్ కాల్డ్ లెర్నింగ్ క్రైసిస్ అంటున్నారు. వరల్డ్ మొత్తం ఉన్నారు, ప్రపంచం మొత్తం ఏమున్నారంటే ఈ పాండమిక్ టైంలో ఏమైందంటే లెర్నింగ్ క్రైసిస్ వచ్చిందని చెప్తున్నారు. లెర్నింగ్, ఎస్ ఎస్, ఇట్స్ ఎ సీరియస్ లెర్నింగ్ క్రైసిస్. ఇంకో లెర్నింగ్ క్రైసిస్ తెలుసా భారతదేశంలో? ఫౌండేషనల్ లెర్నింగ్ క్రైసిస్, అంటే ప్రాథమిక సంక్షోభం అని మొన్న ఈనాళ్ళు ఒక ఆర్టికల్ కూడా రాశారు. ప్రాథమిక విద్యలోనే సంక్షోభం వచ్చేస్తుంది. అంటే ఏంది, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫిఫ్త్ గ్రేడ్ అప్పటికి వచ్చేటప్పటికి వాడు కనీసం 2 వాక్యాలు చదవలేకపోవడం, 2 అంకెల్ని కూడలేకపోవడం, ఇలాంటి వ్యవస్థలోకి వచ్చేసాం మనం. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎడ్యుకేషన్ మీద చెప్పాలన్నప్పుడు మీరు ఎంటెక్ చేస్తూనే ఏదో 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, బీటెక్లో 2 సబ్జెక్టులు, ఇది కాదండి. ఇవాళ ఏమవుతుందంటే మీరు ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్లు కడితే ఏమవుతుందండి? కూలిపోతుంది. ప్రాథమిక విద్య అనేది ఒక ఫౌండేషన్. దానికి కారణం ఏంటంటే, ప్రధానంగా కారణం ఏంటంటే, ఓకే ఆఫ్లైన్ ఆన్లైన్ వదిలేద్దాం, మీరు స్కూల్కి రాలేనప్పుడు ఏదో ఒకటి లేండి గుడ్డిలో మెల్ల అని చెప్పి మీరు చెప్పచ్చు, అంతేనా? క్లాస్కి వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటంటే, క్లాస్కి వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు అని అంటే టీచర్ వల్ల. చాలామంది టీచర్స్, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా నాకు శత్రువులు అవ్వచ్చు కానీ నాకేం భయం కూడా లేదు, భయం కూడా లేదు. ఎందుకంటే ఏ విధంగా ఆ పాఠ్యాంశాన్ని చెప్తే పిల్లలకి అర్థమవుతుంది అనేటువంటి ఆలోచన వీళ్ళు ఎప్పుడు చేయట్లేదు. నాకు వచ్చింది నేను చెప్పేసిపోతాను, నాకు వచ్చింది నేను చెప్పేసిపోతాను. సో దాంట్లో 3 ఉన్నారు, ఉపాధ్యాయులు, నేర్చుకునేవాడు విద్యార్థి, వాళ్ళని బడికి పంపించేవాడు తల్లిదండ్రులు. ఈ 3లో కూడా అయిపోయిన తర్వాత మీరు ఎవరి పెర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తారు? తల్లిదండ్రులు చూడాలి. ఎవరి పెర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తారు సార్? స్టూడెంట్దే. స్టూడెంట్దే. వీళ్ళిద్దరూ స్టేక్ హోల్డర్స్, ఒక పక్కన టీచర్, ఒక పక్కన తల్లిదండ్రులు. మన స్టూడెంట్ చూస్తాం, స్టూడెంట్దే, ఆడ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని చూస్తాం. కానీ టీచర్ బాగా చెప్పండి అని చూడలేదు కదా. దీనికి అంతటి కారణం ఏమని ఏమని తెలిసిస్తారంటే, వరల్డ్ ఓవర్ రీసెర్చ్ చేసి దాల్ టీచర్ ట్రైనింగ్లో మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు నేను టీవీఆర్ హై స్కూల్లో చదివాను, ఒంగోలులో. ఒక టీచర్ ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూ కనుక వారు కూడా చూసి ఆశ్చర్యపోతారు, 1967 గట్టుపల్లి రామకృష్ణరావు గారు అని ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఆ కాన్సెప్ట్ మీకు టైం ఉంటే చెప్తాను. చెప్పండి. బలివరయ్య, ఆయన 7th క్లాస్లో ఉన్నాం మేము. ఉంటే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మధ్యాహ్నం 4 గంటలకి, అప్పటికే స్కూల్ వెళ్ళిపోతాంలే అనేటువంటి ఇంట్రెస్ట్లో ఉన్నాం. అందరినీ పిలిచి, అందరు ఉన్నారు ఒక 50-60 మంది, 7th B సెక్షన్ అన్నారు. మమ్మల్ని అందరినీ ఒరే గిరే అని పిలిచేవాళ్ళు, అంటే బాగా ప్రేమగా పిలిచేవాళ్ళు. నన్ను కూడా సాంబు అని పిలిచేవాడు. అట్లా పిలిచి, ఎవరే అబ్బాయిలు, మన దేశం, భారతదేశం పడమర నుంచి తూర్పుకి వంగి ఉన్నది, దాన్నే మనం కొంత స్టైలిష్గా మాట్లాడుకుంటే నైసర్గిక స్వరూపం, ల్యాండ్స్కేప్, పడమర నుంచి తూర్పుకి వంగి ఉన్నది అని ఎలా చెప్పగలవు అని అడిగారు. మేము చాలా ఎవరికి పెద్ద తెలియలేదు, చూస్తూ ఉన్నాం. అందులో మా క్లాస్లో సోమేశ్వరరావు అని ఒక టాపర్ ఉండేవాడు, అంటే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. వాడు కూడా చెప్పలా, ఆడు చెప్పలేదని మేము చాలా సంతోషపడ్డాం. వాడే చెప్పబోతుంది కాబట్టి మనం చెప్పబోతున్నాం, మనకేం కాదురా అని పర్లేదు.
సో అక్కడ క్లాస్లో అది కంబైన్ క్లాస్, అబ్బాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు. ఒక అమ్మాయిని అడిగాడు, అమ్మ సావిత్రి చెప్పమ్మా అన్నాడు సార్. నాకు కూడా తెలియదు అన్న. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక పాఠ్యాంశాన్ని ఏ విధమైన కథారూపంలోకి తీసుకొచ్చాడు, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులందరూ ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ వినండి. ఆ అమ్మాయి ఏం చెప్పరా, చెప్పలేక కాదమ్మా సావిత్రి నువ్వు ఆడపిల్లవు కదా, మన ఇంట్లో అన్ని క్లీన్ చేస్తుంటావు కదా నేల గీలంతా, మన ఇంట్లో ఒక వైపు ఎత్తు ఇంకో వైపు పల్లంగా ఉందని ఎలా తెలుస్తుంది అని అడిగాడు. మన ఇంట్లో ఆ అమ్మాయి వెంటనే తడుముకోకుండా చెప్పింది, ఏం సార్ ఒక బిందె నీళ్ళు పోస్తే తెలుస్తుంది అని. ఓ వెరీ గుడ్ అమ్మా, ఒక బిందె నీళ్లు పోస్తే ఎటు ఎత్తో ఎటు పల్లం ఉంటే ఎటు పోతాయి నీళ్లు చెప్పావు కదా. అలాంటిది భారతదేశంలో ఎన్ని బిందెల నీళ్లు పోయాలమ్మా మనం, ఎటు ఎత్తుకుంది ఎటు పల్లంగా ఉందని అడిగాడండి. అప్పుడు కూడా మాకు ఎవరికి వెరగలే అర్థమని చెప్పింది అని అర్థమైంది. అప్పుడు చెప్పాడు, అమ్మా ఎన్ని బిందెల నీళ్లు భగవంతుడు నదుల రూపంలో పోసాడమ్మా అన్నాడు. ఎన్ని బిందెల నీళ్లు భగవంతుడు నదుల రూపంలో పోసాడు. ప్రతి నది పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తుంది కాబట్టి పడమర ఎత్తు తూర్పు పల్లం మన భారతదేశానికి అని చెప్పాడు. ఆ కథ ఇప్పటికీ మనసులో అలా నాటుకుపోయింది 60 మందికి. దీనికి ఒక గొప్ప విశేషం తెలుసా మీకు, ఈ ప్రశ్న యూపీఎస్సి 1983 ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ జనరల్ క్వశ్చన్, జనరల్ స్టడీస్లో ప్రశ్న కింద వచ్చింది. నేను పరీక్ష రాస్తున్నా, వెంటనే తడుకోకుండా ఆన్సర్ రాశాను. మిగిలిన నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు బాస్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఇలా అని చెప్పాను నేను. ఎప్పుడు నేర్చుకున్నానంటే 7th క్లాస్లో నేర్చుకున్నానని చెప్పాను. కెన్ యూ బిలీవ్ ఇట్? సో గొప్పతనం ఏంటంటే ఒక ఒక స్టోరీ రూపంలో ఒక కథాంశంలో కనుక పాఠ్యాంశాన్ని కనుక కథలాగా మార్చగలిగితే నన్ విల్ ఫర్గెట్.